చాలా అంటే చాలా బాగుంది అన్న. నిజంగా ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్తున్నా, నిజంగా నాకే పిచ్చెక్కిపోయింది ప్రభాస్ని చూస్తే. ఇంకా లేడీస్ అంటే ఇంకా చెప్పుకునే పని లేదు. లాస్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే లేడీస్ ఎక్కడ చున్ని వేసుకుంటారా, ఇంకా ప్రభాస్ ఇంకా లుకింగ్ అయ్యి చూసి ఇంకా ఏం చించుకుంటారు ఏం కథ, ఇంకా ఫ్యాన్స్ వేరే లెవెల్ ఉంటారు. కట్అవుట్ తగ్గిపోయింది, బక్కగా కనిపిస్తున్నారు. అలా ఉంటేనే కదా ఇప్పుడు అమ్మాయిలు జీరో సైజ్ ఎందుకు అవుతారు, నాజుగ్గా కనపడతాయి. ప్రభాస్ కూడా అంతే, ఇప్పుడు నాజుగ్గా కనపడుతున్నాడు, ఎరగ తీస్తాడే మౌలిక్ కాదు. ఇది కమర్షియల్ మూవీ కాదు, కామెడీ హర్రర్ అంటున్నారు, సెట్ అయిద్దా ప్రభాస్ కి? ప్రభాస్ కి సెట్ అవన సినిమా ఏది ఉండదు భయ్యా, ఆయన తలుసుకుంటే ఓత కోతే అది. అంటే సలారు బాహుబలి లాంటి పెద్ద పెద్ద కమర్షియల్ మూవీస్ చేసి ఈ మూవీకి ఫ్యాన్స్ తీసుకోగలుగుతారా? 100% తీసుకుంటారు. ప్రభాస్ గారు ఒక హీరో కాకుండా ఒక సైడ్ క్యారెక్టర్ చేసినా సరే ఫ్యాన్స్ తీసుకుంటారు, అది ప్రభాస్ ఫ్యాన్స్ అంటే. మారుతి గారు మరి ఏ లెవెల్లో చూపించబోతున్నారు మన ప్రభాస్ గారిని? ఆల్రెడీ పోస్టర్లో ఇవన్నీ చూసుకుంటేనే అర్థమవుతుంది ఏ రకంగా తొక్కుతున్నాడో. మారుతి గారి దగ్గర ఉన్న టాలెంట్ అందరికీ తెలిసిందే, కానీ ప్రభాస్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి మేము భయపడ్డాం. ప్రభాస్ గారిని ఎలా చూపిస్తారో ఏంటో, అసలు దాన్ని ఎలా టేకట్ చేస్తాడు, విజువల్స్ ఎలా తీస్తాడు ఏంటి అని. కానీ మారుతి గారి దగ్గర ఇంత టాలెంట్ ఉన్నది మరి ఒకసారి ప్రూవ్ చేసుకున్నాడు. అంటే వింటేజ్ ప్రభాస్ ని చూడొచ్చా మనం? ఆ స్టార్టింగ్ లో లవ్ ట్రాక్ నడిపేటాడు డార్లింగ్ వీటిలో, వింటేజ్ ప్రభాస్. తర్వాత ఆ ప్రభాస్ ని మర్చిపోయాం. అంటే యాక్చువల్గా మీకు డార్లింగ్ ఈ సినిమాలో గుర్తొస్తుంది, దానికి చాలా సినిమాలు తీసారు కదా. నాకైతే మిర్చిలో మనోడు టక్కేసుకొని వస్తే అమ్మాయిలందరూ ఎగబడతారు చూసా, ఆ సీన్ అయితే గుర్తొచ్చింది. ఆ పోస్టర్ చూసామంటే నిజంగా పిచ్చెక్కిచ్చేస్తాడు ఇప్పుడు ప్రభాస్ చెప్తున్నాగా నేను. అది సూపర్ గా ఉందండి. చూసాము మారుతి ప్రభాస్ కాంబినేషన్ అంటే కొంచెం నెగిటివ్ థాట్ వచ్చిన పోస్టర్ తో, మొన్న టీజర్ చూసాము, ఇప్పుడు పోస్టర్ తో ఇంకా బాగా అనిపించింది. ఎందుకంటే వెయిటింగ్ ఫర్ సమ్మర్, ఈ సమ్మర్ కి కల్కి చూసాం, నెక్స్ట్ సమ్మర్ కి రాజాసాబ్ కాబట్టి బాగుండబోతుంది అనిపిస్తుంది. అంటే ప్రభాస్ అంటేనే మాసు యాంగిల్ కట్అవుట్ చూపించాలి, బాడీ చూపించాలి, ఫైట్లు ఉండాలంటున్నారు, మరి ఇది సెట్ అయిందా? అంటే మీరు యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నా, ప్రభాస్ కి తొలి హిట్ వచ్చిన సినిమా వర్షం, ఎందుకంటే ఎంత క్లాస్ ఉంటుంది. ఇప్పుడు టీవీలో వచ్చినా కూడా వర్షం సూపర్ ఉంటుంది కాబట్టి డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ ఇవన్నీ ప్రభాస్ కి సూపర్ డూపర్ హిట్ సినిమాలు, దాంట్లో అన్ని క్లాసే కదా. ఇది ఆ కోవలో ఒక రిలాక్స్, ఎందుకంటే కల్కి అండ్ ఇది మన సలార్ ఇవన్నీ ఫైట్స్ హెవీ వోల్టేజ్ తో తీసారు కాబట్టి ఇది కొంచెం రిలీఫ్ ఉంటుంది ఫ్యాన్స్ కి అనిపించు. వింటేజ్ ప్రభాస్ ని మళ్ళీ చూడొచ్చు, వింటేజ్ ప్రభాస్ ని డార్లింగ్ ప్రభాస్ ని మళ్ళీ చూడొచ్చు అనిపిస్తుంది. మరి పాన్ ఇండియా మూవీ అనుకోవచ్చు అంటే ఇది అఫ్టూల్ ఆయన పాన్ ఇండియా హీరో అయిపోయారు కాబట్టి ఆయన ప్రతి సినిమా పాన్ ఇండియాగానే ఇంకా విడుదల చేయాల్సిందే. ఎందుకంటే రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వీళ్ళ సినిమాలు ఎలా తోర్ ఇండియా వెళ్తున్నాయో, తోర్ వరల్డ్ ప్రభాస్ సినిమాలు ఇప్పుడు వెళ్తున్నాయి. రాజాసాబ్ కూడా ఒక ఓవర్లోకి వస్తుందని అనుకుంటున్నాను. ప్రభాస్ని హ్యాండిల్ చేయడం కష్టం అంటే డైరెక్టర్ రాజమౌళి, ప్రశాంత్ లాంటి వాళ్ళే హ్యాండిల్ చేయగలుగుతారు, మారుతి హ్యాండిల్ చేయగలుగుతారు? మారుతి ఉన్న కంటెంట్ బట్టి, ఆయన ఇంతవరకు హీరోని బట్టి సినిమా తీయలేదు, మారుతి కంటెంట్ బట్టి సినిమాలు తీస్తారు కాబట్టి కంటెంట్ వైజ్గా సినిమాలు హిట్ అవుతాయని అనుకోవచ్చు. ఎందుకంటే పండగ చేసుకో కూడా ఈవెన్ మారుతి కంటెంట్ కామెడీ బట్టి అది హిట్ అయింది. ఈ సినిమా కూడా అలాగే ఉండబోతుందని అనుకుంటా. ఇలాంటి అంటే ఈ జనరేషన్లో హర్రర్ అంటేనే ఎవరు పట్టించుకోరు, అలాంటిది ప్రభాస్ హర్రర్కి ఎట్లా సింక్ అయింది అని? అదే ప్రభాస్ హర్రర్ అదే కదా, థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటాయో, ప్రభాస్ కూడా రాజుగా ఉంటాడో సంథింగ్ చూపిస్తున్నారు, చూడాలి. ఎందుకంటే ప్రభాస్ కామెడీ చేసి చాండోల్ అయింది, కల్కిలో కొంచెం కామెడీ అది మన కీర్తి సురేష్తో కామెడీ ఉంటుంది కదా మైక్తో, ఆ కామెడీ దీంట్లో కూడా రాజసాబ్లో టోటల్ మూవీలో కామెడీ ఉంటుందేమో ప్రభాస్తో. ఈ రిలీఫింగ్ మూవీ అనుకోవచ్చు, ఎందుకంటే ఫ్యాన్స్గా ఎక్కువ ఫైట్లు నెక్స్ట్ ఇంకా ఎలాగో రెస్ట్ కల్కి టు సలార్ టు రాబోతున్నాయి కాబట్టి ఫ్యాన్స్కి అండ్ ప్రభాస్ వింటేజ్ లుక్కి ఈ రిలాక్స్ మూవీ అని అనుకోవచ్చు. పోస్టర్లో మాత్రం బక్క కనిపిస్తున్నాడు ప్రభాస్, ఎందుకంటే కొంచెం హెవీ లవ్ స్టోరీ కదా, కొంచెం అలా నీట్గా ఏజ్ లేకుండా నీట్గా ఉన్నారండి. ఓకే.